శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకులు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బండ్లమూడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లచెర్ల రోడ్ తాడపల్లిగూడెం యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తాం. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11:16 నిశ్చయముగా నీవు నీ దుర్దశను నీవు మరిచెదవు. నిశ్చయముగా వాగ్దానం నోట్ చేసుకోండి. యోబు గ్రంథము 11:16 ద్వారా ప్రభు మిమ్మల్ని దారి చేస్తా ఉన్నారు. జోబ్ చాప్టర్ 11:16 నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు ఈరోజు మీకు ఇస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైన వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు. నా బ్రతుకంతా అప్పులో 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 అని అనుకుంటున్నావు. ఎప్పుడు రోగము 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 అని అనుకుంటున్నావు. అన్నీ బాగున్నాయంటే గర్భాన్ని పుట్టిన బిడ్డ ద్వారా నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, బిడ్డ ఏమైపోతుందో, కొడుకు ఏమైపోతాడో, లేకపోతే నా బ్రతుకేమైపోతుంది, ఇంత చదువు చదువుకున్నాను నన్ను ఏ దారికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, రకరకాలుగా ఎన్నో సమస్యలు, ఇంతవరకు ఎన్ని ప్లాన్లు చేసినా ఏది సక్సెస్ కాలేదు. జీవితంలో ఇసుకు చెందిపోయిన స్థితి కలిగి ఉన్నావు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నిశ్చయము నీ దుర్దశను మర్చదు. నేను అప్పులు పాలైపోయినా అప్పుల్లో ఎలాగ బయటకు వచ్చాను అని అనుకుంటావు. నాకు ఇల్లు లేనప్పుడు ఎంత బాధపడ్డానో, కానీ ఆ బాధ నాకు జ్ఞాపకం చేసుకుంటే అసలు నాకు జ్ఞాపకం రావట్లేదు. ఇల్లు లేనప్పుడున్న బాధ, అప్పులు అయిపోయినప్పుడున్న బాధ అవి తీరిపోయిన తర్వాత, దేవుడు నీకు మంచి గృహం ఇచ్చిన తర్వాత, నీకు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చిన తర్వాత అవమానాలన్నీ కూడా మర్చిపోతావు, అన్నీ మర్చిపోతావు. నీవు రిపీట్ చేసుకుని జ్ఞాపకం చేసుకున్నా సరే ఆ పడిన బాధ ఎలా ఉంటుంది అన్నాడంటే, ఇక్కడ చెప్తా ఉన్నాడు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా. నీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీరు ఎలా వెళ్ళింది ఏంటి అని చూస్తే అది ఎక్కడికో అది చేరిపోతుంది, డ్రై అయిపోతుంది. ఎలాగొచ్చింది ఎలా పోయింది అని అనుకుంటావో ఈరోజున నీ కష్టం కూడా అలా మాయమైపోతుంది అన్నమాట. నువ్వు నమ్ముతున్నావా? నిన్ను సంతోషపెట్టాలని చెప్పట్లేదు నేను. దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన సేవకుడుగా నా నుండి నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టకాలం అంతా మర్చిపోతావు, దరిద్రం అంతా మర్చిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. అవన్నీ మర్చిపోవాలంటే నువ్వు చాలా ఎత్తులో నువ్వు నిలబడినప్పుడే మర్చిపోగలవు. అంత ఎత్తులో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను తృప్తిపరిచి ఆయన దీవెనలకు వారసురాలుగా వారసుడిగా నిన్ను ఆయన బ్లెస్ చేసి ఉన్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే చాలామందికి అర్థం కాక కొందరికి కొన్ని రకాల సిద్ధాంతాలను బట్టి అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంటారు. క్రైస్తవ్యం అంటే అందరూ బాగోవాలని కోరుకోవటమే క్రైస్తవ్యం. ఆమేన్. హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగి ఉండటమే దైవభక్తికి లక్షణం. మంచి మనస్సాక్షి, అందరూ బాగుగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మన ఇంటి ముందున్నవారు, వెనకాల ఉన్నవారు, పక్కనున్నవారు, కుడివైపున ఎడమవైపున ఉన్నవారు అందరూ కూడా నువ్వు లేచి నువ్వు చూసినప్పుడు వారు మనకంటే ఆశీర్వాదంగా ఉండాలని కోరుకోగలిగే మనసు కనుక రాగలిగితే భూలోక భాగ్యము పరలోక మోక్షానికి మనము పక్క అర్హులం అయిపోతాం అంతే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన నీతి ఏంటంటే అందరికీ దీవెన ప్రకటించటం, అందరూ బాగోవాలని కోరుకోవటం. దరిద్రుడు గొప్పవాడు అవ్వాలంటే, దరిద్రురాలు గొప్ప స్థితిలోకి ఎదిగిన మహారాణిలాగా ఉండాలంటే,
మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మంచి స్థితిలో ఉండాలని కోరుకునే మనసుకు ఎదగటం అంటే కొంచెం టైం పడుతుంది. అమ్మో అందరూ బాగోవాలని చెప్పగలుగుతాం కానీ మనసంతటితో కోరుకోవటం అంటే నీకంటే ఎక్కువ మంచి పొట్టిసారి తన కొనుక్కుంటే నువ్వు తట్టుకోలేవు, నీ ఇంటి ముందున్నా మీ తోటుగోళ్ళు కొనుక్కుంటే తట్టుకోలేవు, మీ అత్తగారు పెద్దంచి సారీ కొనుక్కుంటే తట్టుకోలేవు. ఎక్కడ వచ్చేస్తున్నాయో నాకు నాకు తెలిసి అన్ని పెద్ద పెద్ద సారీస్ కొనుక్కుంటుంది మా అత్తగారని కోడలకి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి రావద్దు. అత్తగారు ఇంకా మంచిది కొను, అమ్మ నేను కొనుక్కున్నావు అత్త, నీకు ఇంకొంచెం డబ్బులు ఇస్తాను, ఇంకా మంచిది కొనుక్కో, నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, నీవు ఎంతో మంచి జీవితం జీవించని అలాగ దీవించగలిగిన స్థితికి కోడలు ఎదగగలిగితే కోడల చేతిరిండా ఐశ్వర్యం ఉంటుంది, కోడల చేతిరిండా నెమ్మది ఉంటుంది, కోడలకి పరలోక రాజ్యానికి హక్కు ఉంటుంది. అత్తగారులు కూడా కోడలు ఈ మధ్య అంతా మేకప్ల మీద నడుస్తూ ఉంది, మెరుపు మెరుపు జోళ్ళు వేసుకుంటుంది అని అనుకోవద్దు. ప్రతి అత్త కూడా తన కోడల్ని సొంత బిడ్డగా ప్రేమించటానికి కనుక ప్రయత్నం చేసి ఆ మనసు ధరించుకుంటే మనము భూలోకంలో ఆరోగ్యవంతులము ఐశ్వర్యవంతులం అయిపోతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తులు ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు. ప్రార్థనా శక్తి తైలము రాస్తూ ఉంటుంటే చూడండి, ఒక సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను. బొల్లు మచ్చలు లాంటిది శరీరం అంతా పాకుతూ ఉంటే ఏసయ్య తైలము ఇక్కడ ప్రార్థనా శక్తిలో ప్రతిష్ట చేసినప్పుడు ఆ తైలము ఏసు రక్తంగా మారుతుంది. ఏసు రక్తంగా మారినప్పుడు అదంతా జీవముతో నింపబడుతుంది. ఆ తైలము మనం రాసినప్పుడు దైవిక స్వస్థతను మనం చూస్తాం. సహోదరి తన కుమార్తె కూడా మెడ మీద బొల్లు మచ్చలలా పాకుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళటం కాదు, మనకి దైవజనుడు ఇచ్చిన ప్రార్థన తైలం ఉంది, ఆ ప్రార్థన తైలము రాద్దామని చెప్పి ప్రార్థన తైలము రాస్తే ఆ మచ్చలు మచ్చలు ఎక్కువవుతూ పాకుతున్నటువంటి ఆ బొల్లు మచ్చలు లాంటివి, తెల్ల మచ్చలు లాంటివి అన్నీ కూడా నూనె రాసి ప్రార్థన చేస్తే ఎలా మటుమాయమైపోయిందో మనము కళ్ళతో చూడొచ్చు. ఇది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, అతడు నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందునని యాకోబు రాసిన పత్రిక 5:14 మనకు కనపడుతూ ఉంది. దానిని బట్టి మనం తైలాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం, యేసు రక్తాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటుంటే ఆ తైలము యేసయ్య జీవముతో నింపబడటం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ సాక్ష్యాన్ని చూద్దాం. నేను ఇప్పుడు 7వ తైలాభిషేకానికి వచ్చాను. ఇప్పుడు 5వ తైలాభిషేకానికి వచ్చినప్పుడు మా బాబాయ్కి బాగోలేదు, మంచంలో ఉన్నాడు, ఆయనకి ఎన్ని పోస్తున్నారో అరిగి మంచంలో ఉన్నాడు. ఇంకా మేము తైలాభిషేకం నూనె వెళ్తాం వెళ్తాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని మా బాబాయ్ కాలుకి ఏసు రక్తం రాసి తైలాభిషేకం నూనె మళ్ళీ 7 చుక్కల నూనె మళ్ళీ నీళ్ళల్లో వేసి మళ్ళీ మా బాబాయ్కి తాపించి మేము వచ్చేసాము. మా బాబాయ్కి మళ్ళీ కొంచెం బాగలేదని వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు హైదరాబాద్లో. నాయన మేము 7 చుక్కలు తైలాభిషేకం నూనె వేసి వచ్చామయ్యా, మా బాబాయ్కి బాగలేదు అంటారు, మరి ఏంది ప్రభువా అని చెప్పి నేను ఏడ్చి టీవీ ముందు అన్నయ్య వాకింగ్ చూస్తా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ఇంకా మా బాబాయ్ రిపోర్ట్లు అయ్యి 1 వారం పట్టిద్దని టెస్ట్లు అవన్నీ చేసి పైకి పంపించారు. ఇంకా నేను తెగ ఏడుస్తా ఉంటా వాక్యం ముందే కూర్చోండి, బా ఏంది నాయన మేము ఇట్లా చేసి వచ్చాం కదయ్యా ఏందయ్యా అని బాధపడుతుంటే మా బాబాయ్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏడుస్తా బాధపడుతున్నారు ఇద్దరు కలిసి. ఇట్టా సంగతి అమ్మ మరి రిపోర్ట్లు వచ్చాక 1 వారం పట్టిద్ది అంటే ఏమీ అవదు పిన్నా, మీరు వెళ్ళేటప్పుడు మేము తైలాభిషేకం నూనె మీకు ఇచ్చాము, ఆ నాయన స్వస్థపరుస్తాడు, మీకేమీ జరగదు, బాబాయ్కి ఏమీ లేదనే వచ్చింది రిపోర్టులు అని నేను చెప్పాను. ఇంకా తర్వాత మళ్ళీ 1 వారం తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి రిపోర్ట్లు వచ్చినాయి అంటే వచ్చినాయి అమ్మ అని ఇద్దరు ఎంతో సంతోషంగా, ఏమీ లేదు, నేను క్యాన్సర్ అనుకొని భయపడ్డానమ్మా, ఏమీ లేదని మా బాబాయ్ పిన్నా ఎంతో సంతోషంగా మాకు ఫోన్ చేసి చెప్పాడు. దేవుడికే వందనాలు. మళ్ళీ ఇంకో సాక్ష్యము, 20 సంవత్సరాల నుంచి నేను నరాల నొప్పులతో ఎంతో బాధపడుతున్నా, అసలు టాబ్లెట్ వేసుకోకపోతే నాకు నరాల నొప్పులే తగ్గము, ఎప్పుడో సగం పొద్దు కడగాలి, తెల్లారి కాదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఆ నూనె ఆ నొప్పులు ఉన్నప్పుడు రాసుకున్నాను, ఇప్పుడు 7 తైలాభిషేకాల్లో నాకు ఆ నొప్పులు రాకుండా దేవుడు తీసేశాడు, దేవుడికే వందనాలు. మళ్ళీ
మా తమ్ముడికి కాలికి మచ్చలు అది ఏదో పళ్ళు పోయినలాగా పైకి పాగుతా వస్తుంది. వాడు హాస్పిటల్లో చూసుకోమంటే చూసుకోవట్లే. ఇంక నేను అయ్యగారికి విశాఖని మాట్లాయిని ఆ నూనెచ్చి పంపాను మా అమ్మాయి చేత. ఆ అమ్మాయి కాలుకి రాస్తే ఆ మచ్చలు ఏమి లేకుండా మామూలు కాలు అయిపోయింది. దేవుడికే వందనాలు. మళ్ళీ ఇంకో సాక్ష్యం, మా అమ్మాయికి కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ చదివిద్ది, ఆ అమ్మాయికి ఈపుకు మచ్చలు వచ్చినాయి. ఇంకా సెట్ల డాక్టర్కి దగ్గరికి వెళ్దామని ఎందుకు డాక్టర్ మనకి ఏసై ఉన్నాడు పరమ డాక్టర్ అని విశాఖని చెప్పిన మాటలు విని మళ్ళీ అమ్మాయికి కూడా రాశాను. దేవుడు ఆ స్వస్థత కూడా ఇచ్చాడు, అమ్మాయికి కూడా తగ్గిపోయింది. ఈ పరిశుద్ధ రక్తముగా ఈ నూనె ఎందుకు మారుతా ఉందంటే, దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. నేను జన్మించక ముందు నా తండ్రి గుండె జబ్బుతో ఉన్నప్పుడు, బాగా బలహీన పడిపోయినప్పుడు, జబ్బు పడి లేవలేని స్థితిలో ఉండి ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ యూరిన్ పాస్ అవునే సమయంలో అంత రోగిగా, అది ఏ రోజులో ఆయన కొట్టిమిట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఒక సహోదరి యేసుక్రీస్తు ప్రభువారిని మా ఇంటికి పరిచయం చేసింది. ఆమెన్ హల్లెలూయా. ఆమె యేసుక్రీస్తు గురించి బోధిస్తూ, బాబు యేసు ప్రభు కనపడతాడు మాట్లాడతాడని చెప్తే, నేను ఎన్నో చేశాను కానీ దేవుడు కనపడటమేంటి, దేవుడు మాట్లాడటమేంటి అనుకున్నాడు ఆయన. కానీ లేదు బాబు, మీరు యేసు ప్రభు వారిని ఒక్కసారి నమ్మండి, ఆయన మీ గుండెను చెడిపోయిన గుండెను బాగు చేస్తాడు, రక్షణిస్తాడంటే, నీవు నన్ను మతం మార్చడానికి ఇలా చెప్తున్నట్టున్నావు, మీ దేవుడు కనపడితే నేను నమ్ముతాను, మీ దేవుడు మాట్లాడితే నమ్ముతానని అన్నాడు. అప్పుడు నా తండ్రికి దేవుడు ఎలా కనపడతాడో ఎలా మాట్లాడతాడో ఆమె సువార్త చెప్పింది. సువార్త చెప్పినప్పుడు నేను నమ్ముతానన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరి అన్నది, బాబు నీ మీద దేవుని వెలుగు కనబడతా ఉంది, నువ్వు బాగుపడతావు అంటే నీ కాదు ఆ వెలుగు కనబడటం, నాకు కనబడాలన్నాడు. ఈయన ఇతను పఠించి మరి వేదాలు పఠించి అన్ని గ్రంథాలు బాగా చదివి చదివి మంచిగా ధ్యానము చేస్తూ ఉండేటువంటి మనుషుడు. ఆ మనుషుడికి దేవుడు కనపడతాడని చెబితే ఆశ్చర్యపడ్డాడు. ఆయన ప్రార్థన చేసుకో బాబు నీకు కనపడతాడు, ఎలాగా దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే కనపడు, నాతో మాట్లాడు, నన్ను బాగు చేయని అడుగు బాబు అంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఏం కనపడలేదు. మరలా ఆ సహోదరి వచ్చింది, దేవుడు కనపడ్డాడా బాబు అంది, నాకేం కనపడలేదు అని చెప్పాడు. ఆయన నాన్న పక్కన ఒక చుట్ట ఒకటి ఉండేది, చుట్ట అలవాటు ఉండేది అనమాట. బాబు నువ్వు చుట్ట కాలుస్తున్నావా? కాలుస్తాను, నేను చుట్ట ఒకటి అలవాటు ఉంది నాకంటే, చుట్టది కాలుస్తే యేసు ప్రభు కనపడడు బాబు అని చెప్పింది. మరి చుట్ట కూడా కాల్చిన భక్త ఇదంటే, అవును యేసు పరిశుద్ధుడు, ఈయన చుట్ట బీడి సిగరెట్లు కాలుస్తే కనపడడు, తాగుబోతు విందులకు వెళ్తే కనపడడు, విచ్చలు విడిగా ఉంటే కనపడ్డు, ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించిన నజరేయుడైన దైవ కుమారుడు దర్శనం మనం కలగాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలని చెబితే, ఆ మాటలు చాలా లోతుగా ధ్యానం చేసే అవకాశం వచ్చింది. ఆయన గుండెను తాకింది ఆ మాట. ఎప్పుడు కూడా ఇన్ని రకాలుగా మనం చేసాం కానీ చదివాం కానీ ఎక్కడ చుట్ట కాల్చొద్దని లేదు, చుట్ట కూడా కాల్చకూడని భక్త క్రైస్తవ్యం అంటేనని చెప్పి అప్పుడు ఆ చెడుగుని విడిచిపెట్టలేనా అని చెప్పి ఆయన చెడుగుని విడిచిపెట్టి నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు కనపడలేదు, నాలుగో రోజు కనపడలేదు, ఐదో రోజు కనపడలేదు, ఆరో రోజు కనపడలేదు, ఏడవ రోజు దేవుని వెలుగొచ్చి నా తండ్రి గుండెను తాకింది. నరనరాల్లోకి ఆ జీవము శక్తి వెళ్ళిపోయింది. నా పని చేస్తావా, నా పని చేస్తావా అని ఆయన అడిగాడు. వెలుగు చూస్తానంటున్నావు, చూస్తా అడిగాడు. ఆ స్వరం వినపడింది, వెంటనే ఆయన మనసు మారింది. ఇంకా చనిపోతాడని చుట్టాల బంధువులందరూ వచ్చి చూసి వెళుతున్న దినాల్లో దేవుని వెలుగు నా తండ్రి గుండెను తాకినప్పుడు, దేవుని స్వరం నా తండ్రి విన్నప్పుడు లేచిన నిలిచి తన పనులు తను చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆ రోగం అతను విడిచిపోయింది. ఆ గుండె జబ్బంతా కూడా, గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడు పరమ వైద్యుడు యేసున్నాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏడు రోజులు, ఇప్పుడు ఏడు తైలాభిషేకాలు ఎందుకు మనం పెడతామంటే, ఏడు అనేది చాలా పవిత్రమైనది. ఏడు తైలాభిషేకాలంటే మన విశ్వాసము బలపడుతుంది. ఏడు రకాల వర్తమానాలు వింటాం. ఏడు తైలాభిషేక ఆరాధనలో ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం,
మనము దేవుని యందు విశ్వాసం ఉంచేటానికి అవకాశం ఉంటుంది. మన విశ్వాసం పెరిగినప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలం. ఆమేన్. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మగలిగితే ఎవరెవరి గురించి ఆలోచన చేయటం కాదు, ఎవరెవరి కోసం బ్రతకటం కాదు, మన కోసం మనం బ్రతకాలి. మనము దైవాన్ని చూడాలంటే చెడుకుని విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, సహవాసాలు ఉంటే దేవుని కార్యాలు మనం చూడలేము. నిజముగా దేవుని కార్యాలు చూడాలంటే మీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. చెడు ఏముందో అది విడిచిపెట్టేసేయండి. ఈ క్షణమే చెడుగును విడిచిపెట్టేవంటే దీని ఒక పొగవలె ఆవరిస్తుంది, ఒక మేఘవలె నిన్ను ఆవరిస్తుంది. ఆయన పరిశుద్ధుడు గనక నీతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి బాగుపడిన తర్వాత బలం వచ్చేసింది, ఆరోగ్యం వచ్చింది, అందరికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఊరు చివరి ఎక్కడో ప్రార్థన మందిరం ఉంటే సువార్తికురాలు అక్కడికి నాన్నగారిని తీసుకెళ్తూ ఉండేది. సాయంకాలం అది ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు బలం వచ్చింది కదా అని నాన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, బాగు చేసావు. నాకు వ్యవసాయం చేయటం వచ్చు, వ్యాపారం చేయటం వచ్చు, వ్యవసాయం చేయాలా, వ్యాపారం చేయాలా అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు దర్శనమిచ్చి, నా పని చేస్తావా, నా పని చేస్తావా, నా పని చేస్తావని తెల్లవారులు ఒక స్వరం వచ్చి ఆయన అడుగుతూ ఉంది. నీ పని చేస్తాను బాబు అని ఇతను తీర్మానం చేసుకున్నాడు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత సువార్తికురాలకి సేవకులకి చెబితే, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని సేవకుడిగా ఉండాలంటే నాకు బైబిల్ గురించి తెలియదు కదా, నాకు యేసుక్రీస్తు మాటలు నాకు తెలియవు కదా, నేను ఎలా మాట్లాడతాను, ఎలా బోధిస్తాను అంటే, నువ్వు వ్యాపారం చేయకూడదు, నువ్వు వ్యవసాయం చేయకూడదు, నువ్వు పరిపూర్ణంగా దేవుని సువార్త ప్రకటించాలి. ఆమె చెప్పింది, నువ్వు ఎలాగ యేసుని చూచావో, ఎలాగ యేసు స్వరం విన్నావో, ఎలాగ బాగుపడ్డావో ఆ మాట చెప్తేనే సరిపోతుంది బాబు అని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఇంకా బైబిల్ విషయాలు తెలుసుకోవాలని చెప్పి విజయవాడ బైబిల్ స్కూల్కి, సియోన్ బైబిల్ స్కూల్కి నాన్నగారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళారు. 1978 పరిశుద్ధ బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే 79 దేవుడు మాట్లాడాడు, నీకు మగ పిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను. పిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు. వెంటనే బైబిల్లో రాసేసుకున్నాడు ఆయన. అమ్మ 79 గర్భం ధరించింది. 79 దేవుడు మాట్లాడటం, వెంటనే అమ్మ గర్భం ధరించటం. 1980 నేను జన్మించాను, నాకు ఇస్సాకు అని పేరు పెట్టాను. ఈ జన్మ వాగ్దాన పుత్రుడుగా దేవుడు మీ మధ్యకి తోడుకుని వచ్చి ఉన్నాడు. ఎందుకు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయంటే ఆయన మన మధ్యకి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడికైనా చూడాలన్నా ఒక సినిమాకు కూడా వెళ్ళనివ్వలేదు నా తండ్రి. మా అమ్మ కూడా చాలా తెలివిగా పెంచింది. అమ్మ ఏదైనా చెప్పాలంటే నాన్న మీద వంకెట్టి చెప్పేది. కుర్రగ్యాంగ్ అంతా వెళ్తూ ఉంటే వెళ్ళాలనుకుంటే నా తండ్రి నా దగ్గరికి వచ్చి, బాబా నువ్వు చూడొద్దు నాయనా, నువ్వు జనములకు ప్రవక్త కాబోతున్నావు, అనేక మందికి నువ్వు ప్రార్థన చేస్తావు, ఎన్నో దేశాలు తిరుగుతావు, గొప్ప ప్రవక్తగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, ఈ స్నేహం నీకొద్దని ఆయన చాలా చక్కగా బోధించి దాన్ని దూరం చేసేవాడు. స్కూల్కి వెళ్ళటం, దేవుని మందిరానికి వెళ్ళటం, చదువుకోవటం, ప్రార్థనలకు వెళ్ళటం, ఇలాగ బ్రతికిన ఈ బ్రతుకుకి దేవుని దర్శనం నేను చూశాను. నా తండ్రికి కనబడిన దేవుడు నాకు కనబడవా, నా తండ్రితో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడవా అని అడిగితే సాక్షాత్తు ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఆయన స్వరం విన్నాక నా బ్రతుకు మార్చుకున్నాను. ఆయన బంగారు పాదాలు స్పష్టంగా చూశాను నేను. ఆయనతో నిబంధన చేసుకున్నాను. యేసు ప్రభువారు ఒకరికి కనబడి ఒకరికి కనబడకుండా ఉండేవాడు కాదు, ఆయన అందరికీ కనబడతాడు. మనము ఆయన మీద ఆధారపడి నిన్ను చూడాలని ఉందయ్యా, నీ స్వరం వినాలని ఉందయ్యా బాబని అడిగితే ఆయన తప్పక దర్శనమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధత గనక ఉండగలిగితే కొన్ని సమయాల్లో మనం ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటుంటాం, కొన్ని సమయాల్లో ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటుంటాం. ఆ పాపం వల్ల మన మీదకి వచ్చేది ఏంటంటే అశాంతి, నెమ్మది లేకపోవటం, రోగాలు, దరిద్రం మనల్ని వెంటాడతాయి. ఎప్పుడైతే మనం మనస్సాక్షి మార్చుకుంటామో, నేను పాపము చెయ్యను, నేను తప్పు చెయ్యను, నేను యథార్థంగా బ్రతుకుతాను, క్రీస్తు బిడ్డగా బ్రతుకుతానని
బలమైన తీర్మానం నువ్వు చేసుకున్నావంటే దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. నువ్వు ఏది చేసినా ఫలిస్తుంది, అద్భుత కార్యాలు జరుగుతాయి, అంచెలంచెలుగా పైకి వచ్చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనం చెడుగు చేయకూడదని అనుకుంటాం, చెడుగులోకి వెళ్ళకూడదని అనుకుంటాం, కానీ కొన్ని బంధాలు మనకు తెగకుండా ఉంటుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి చెడుగుతో ఉన్న బంధాన్ని తెంచుకోగలిగితే దేవుని మహిమను మనం చూడగలము, దేవుని కార్యాలు మనం చూడగలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాగ్దానం ద్వారా పుట్టినందుకే తాడిపెలుగుడు వచ్చాను, ఇక్కడ నూనెను ప్రతిష్ట చేస్తున్నాను, కష్టమైన నష్టమైన మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అభిషేకించులాగున, ఆయన ఆత్మ మిమ్మల్ని తాకులాగున, నూనెతో మీ శిరస్సును తాకుతూ ఉన్నాను. అందుకనే దేవుని కార్యాలు మీరు చూడగలుగుతూ ఉన్నారు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పుడు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ఎంతమందికి యేసు ప్రభువును చూడాలనుందో మీ కుడి చేయి పైకెత్తండి, రెండో చేయి కూడా పైకెత్తి నేను చెప్పిన ఒక మాట చెప్పండి. ఏసయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా, ఏసయ్యా నీ స్వరం వినాలని ఉందయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు, నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది, ఒక్క మాట వినాలని ఉందయ్యా, నాతో మాట్లాడవా, నువ్వు మాట్లాడితే నా బ్రతుకు మారుతుంది, నిన్ను చూస్తే నా మనసు మారుతుంది, నువ్వు నాతో మాట్లాడు, నాకు దర్శనమయ్యి నా పాపాలు క్షమించు. ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్. నేను గుంటూరు వెళ్ళాము, ఎన్ని అద్భుత కార్యాలు. ఈ ప్రార్థన తైలం రాస్తే రోగులు ఎందుకు బాగుపడతారు? ఇది ఒక పరిశుద్ధమైనటువంటి యేసు రక్తం ఎందుకు మారుతుందంటే, వాగ్దానం ద్వారా దేవుడు నన్ను పంపించినందుకు నేను నా చేతులుంచి దాన్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు అది యేసు జీవముతో నింపబడుతూ ఉంది. హల్లెలూయా. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తే ఇంతవరకు 2392 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పిల్లల్ని ఎత్తుకుంటున్నాను, అందరూ తీసుకొచ్చి చేతులు పెడుతూ ఉన్నారు, ఎంత అందంగా పుడుతున్నారు చూసారండి. మొన్న ఒక సహోదరి కర్నూలు వచ్చింది, 14 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఇంక ఇసుకు చెందింది, ఇంక పిల్లలు పుట్టరేమో అనుకుంది. ఎవరో చెప్పారు తైలాభిషేక ఆరాధనకి వెళ్ళాలమ్మా అంటే వచ్చింది. అమ్మ ఏం కావాలన్నాను, అయ్యా నాకు బిడ్డలు లేరు, సంతానం లేదయ్యా, నా కొరకు ప్రార్థన చేయనట్టే. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, 14 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇంకొక గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఒక ఆమె సాక్ష్యం చెబుతూ 8 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదని దుఃఖంతో వస్తే ప్రార్థన చేస్తే దేవుడు 2 బిడ్డల్ని లోపల పాడేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సాక్ష్యం చూడండి ఒకసారి. నేను ఇసాక అయ్యని మా టీవీలో చూశాను, అయితే మా పాపకి పెళ్ళయి 7 సంవత్సరాలయ్యి, 8 సంవత్సరం కూడా తగిలింది, అయితే సంతానం లేదు. ఎన్నో అవమానాలు, అపనిందలు, కన్నీళ్ళు, కష్టాలు నా బిడ్డ చాలా అనుభవించింది. టీవీలో చూసి అమ్మ ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తే అయ్యా ఏ మాట అయితే చెబుతారో ఆ మాట నెరవేరుతుందమ్మా, నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని రా అమ్మా నా తరపున అని చెప్పింది. హైదరాబాదు వెళ్ళి అయ్యగారిని కలిశాను. ఏంటమ్మా నీ ప్రాబ్లం, నేను ఏడుస్తున్నాను, ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడిగారు. అయ్యా నా బిడ్డకి పెళ్ళయి 7 సంవత్సరాలు, 8 సంవత్సరం కూడా తగిలింది, సంతానం లేదు, చాలా బాధపడి దుఃఖపడుతుంది, చాలా కష్టాలు పడుతుంది నాయన. ఆయన వాళ్ళు బంధువులు ఏదో ఎన్ని మాట్లాడినా కూడా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక చుట్టాలు ఇళ్ళకి వెళ్ళినా ఇంకా పిల్లలు లేరని అడగటం, అవమానపరచడం, తను ఎన్నో అవమానాలు దిగమింగింది. ఇసాకయ్య గారు అన్నదిగా, అమ్మా నీ బిడ్డ బాధ అంతా పోతుంది, ఏసయ్య నీ బిడ్డను ఆశీర్వదించి ఖచ్చితంగా సంతానం ఇస్తాడమ్మా, నీ బిడ్డకు కొడుకు పుడతాడు, నీ బిడ్డని అల్లుడిని మనవణ్ణి ఎత్తుకొని వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తామమ్మని చెప్పారు. సరే అని అయ్యగారికి వందనాలు చెప్పి నేను ఆ యొక్క వాగ్దానం అయ్యగారి ద్వారా మాట్లాడిన వాగ్దానం ప్రభు వారు ఇచ్చారని అయ్యగారి దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను. కొన్ని రోజులకి నా బిడ్డ కన్సీవ్ అయిందయ్యా, ప్రెగ్నెంట్ అయింది, దేవుడికి 1,00,000 వందనాలు. అయితే కొన్ని రోజులకి ప్రెగ్నెంట్ అయిన 2 నెలలకి మేము హాస్పిటల్లో డాక్టర్ అమ్మ స్కానింగ్ తీసి 2 పిల్లలమ్మని చెప్పారు, కమల పిల్లలని చెప్పారు. మేము ఒక్క బహుమానం కోసం ఏడిస్తే
భగవంతుడు యేసయ్య రెండు బహుమానాలు ఇచ్చాడు. అందుకు ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు, యేసయ్యకి కోటాది కోటి వందనాలు. నా బిడ్డ అల్లుడు దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. ఇదంతా ఇసాకయ్య ప్రార్థన వల్లే జరిగింది. సరే, 8 సంవత్సరాలకి గర్భఫలం వస్తే లేక లేక వచ్చిందని అనుకుంటే దేవుడు న్యాయాధిపతి అయినా ఇంకొక బిడ్డను అందులో వేసేసాడు. ఆయన బుట్టలో ఉంటారు వీళ్ళందరూ, ఏడుస్తున్న వాళ్ళందరిని చూస్తాడు. ఆలస్యమైతే ఆలస్యం చేయాలని కొంచెం చేస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. ఎంత ఆలస్యమైతే అంత మంది పిల్లలు పుడతారు, ఎంత ఆలస్యమైతే అంత మంచి పిల్లలు పుడతారు. ఎప్పుడైనా సరే నీవు అనుకున్న పని జరగలేదని అనుకుంటావా, ఈ ప్రార్థనా శక్తిలో ప్రవక్త ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆలస్యమైన దానికి రెండంతల ఆశీర్వాదాన్ని నీ చేతికి ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం స్తోత్రములు. నాకు వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరాల్లో ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాం, కానీ నాకు సంతానం అయితే కలగలేదు. ఇంకా మేము విసిగిపోయినాము. మరి అన్న కర్నూలుకి రావడం జరిగింది. అన్న కర్నూలులో మీటింగ్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నేనైతే ప్రార్థనకు రాలేకపోయాను. 2వ నెల వచ్చాను, ప్రేయర్ చేపించుకున్నాను. 3వ నెలకంతా నేను కన్సీవ్ అయ్యాను. 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం నాకు ఈ సంవత్సరం ఈ ప్రార్థనకు రావడం వల్ల 3వ నెలనే నాకు గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం చేశారు. దేవుడి ప్రార్థనకు వచ్చిన తర్వాత మా ఇద్దరు జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. ఇప్పుడు నాకు 5వ నెల. ఈ యొక్క గొప్ప అద్భుతం చేసిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన అన్న కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు లేని వాళ్ళరా, మీకు శుభవార్త. క్రిస్మస్ బహుమానంగా దేవుడు మీ గర్భాలు తెరిచును గాక. అప్పులైపోయిన వాళ్ళరా, బాధల్లో ఉన్న వాళ్ళరా, క్రిస్మస్ బహుమానంగా కొత్త సంవత్సరంలో నీ నోట సాక్ష్యం దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. బలమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. గృహం లేని వాళ్ళరా, మీ సొంత గృహంలోకి అడుగు పెట్టబోతున్నారు. దిక్కు లేదని బాధపడుతున్న వాళ్ళరా, మంచి ఉద్యోగాలు వ్యాపారాలు మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఆత్మ మీకు తోడయిండును గాక.